శివాంగి వెంట పడుతున్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు నాగమణి శివాంగి తీయగలదు అని. అందుకే నేను సిద్ధమయ్యాను. నా భార్యకి ఏమీ కాకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఆ రుద్రాన్ని ఊరికే వదిలిపెట్టను. అందుకే నేను ఈ పూజకు ఏర్పాటు చేశాను. పెద్దమ్మ వారితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. మన ఇంట్లో మనిషి రూపంలో నాగు నాగనులుగా ఎవరున్నా సరే, రుద్రకి తోడుగా ఎవరున్నా సరే, ఈ బోర నుంచి వచ్చే శబ్దం వాళ్ళని ఊరికి వదలదు, వాళ్ళ నిజమైన రూపానికి రప్పిస్తుంది. ఆ తర్వాత వీళ్ళందరూ వాణ్ణి పట్టుకుంటారు. కాబట్టి మీరందరూ ఈ పూజలో పాల్గొనాలి. మీరందరూ ఇక్కడుంటేనే మంచిది. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. పెద్దమ్మా కూర్చో. శివాంగి రా. మొదలు పెట్టండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పూజ జరుగుతుంది, కూర్చోమని చెప్పానా? రుచిక ప్లీజ్. ఏంటి ఈ శబ్దం? ఈ రాకీ ఎందుకు ఇలా చేస్తున్నాడు? శివాంగి ఖచ్చితంగా ఈ శబ్దాన్ని చాలాసేపు తట్టుకోలేదు. ఈ శబ్దం ప్రభావం ఇప్పుడు చూపిస్తుందనుకుంటా. నేను చాలాసేపు నా నిజ స్వరూపాన్ని దాచుంచలేను. నేను ఏదో ఒకటి చేయాలి. అవని ఇట్రా. అన్నయ్య అన్ని కిటికీ తలుపులకి ఈ బిల్వని తగిలించమని చెప్పారు. అలాగే చేద్దాం. అయిపోయిందిగా, వెళ్దామా? రా. అన్ని కిటికీలను ఇప్పుడు బందీ చేసేసారన్నమాట. అంటే దీని అర్థం నాగో నాగనీలో ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళలేవన్నమాట. ఎలాగైనా సరే నిజ రూపం బయట పడాల్సిందే. రిలాక్స్, ఏమీ అవ్వదు. కాసేపట్లో తన్ని పట్టుకుంటా. అన్నయ్య, పాలు పట్టేవాడు చెప్పినట్టే అన్ని కిటికీ తలుపులకి బిల్వపత్రాన్ని తగిలించారు అన్నయ్య. అకార్డింగ్ టు మీ, మన ఇంట్లో కానీ నాగు నాగనీలు ఉంటే అవి బయటికి వెళ్ళలేవన్నయ్య. ఒకవేళ బయట ఉన్నా లోపలికి రాలేవు. ఫ్యాంటాస్టిక్. వీళ్ళందరూ కలిసి రుద్ర బయటకు వెళ్లకుండా ఎలాగో అడ్డుకున్నారో, ఇప్పుడు నేనే చేయను. భగవంతుడా, నా నాగని రూపం బయటపడుతోంది. రాకీ నాన్న,
పెద్దమ్మా. చెప్పండి పెద్దమ్మా. అదేమిటంటే రుచిక ఇంతకంటే ఈ పూజలో పాల్గొనలేదు. అది ఎందుక నేను చెప్తానుండ, లేడీస్ ప్రాబ్లం. సరే పెద్దమ్మా, మీరు ఎలా అంటే అలా. సరే రుచిక, నువ్వు వెళ్ళు. యామిని శేషాన్ని ఎలాగో కాపాడింది, ఎందుకంటే ఈ వాయిద్యం తన మీద కూడా ప్రవాహం చూపిస్తోంది, తను కూడా నాగణిగా మారుతోంది. బయటపడుతోంది, నన్ను ఈ రూపంలో ఎవరైనా చూసారంటే. భరించలేను.